సమీరా కిచెన్ రెసిపీ మరి అందరూ బాగులే మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈరోజు గోరచుకుడుకాయ కూర చేపతున్నాను అండి ఈరోజు దీంట్లో మటన్ వేసి చేయబతాను మటన్ వేసి చాలా బాగుంటుంది అండి చికుడకాయ ఏమో తెంచుకున్నాను ఒక ఆలు తీసుకున్నాండి ఆలు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది మటన్ నేనే ముందే శుభ్రం చేసుకున్నాండి కట్ చేసుకుని చిన్న చిన్న పీస్లు కట్ చేసుకోవాలి మనము చూడండి ఎట్లా అయితే గోర చుక్కడకాయ నీళ్ళు వేసి నేను శుభ్రం చేసుకుని ఇప్పుడు గోరచుకుడుకాయ వేసుకున్నాక దీంట్లోనే ఒక ఆలు వేసుకుంటానండి ఆలు చిన్న చిన్న సైజు కట్ చేసుకోవాలి మనం ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసుకోవాలండి కొంచెం టేస్ట్ వస్తుంది ఆనియన్ వేసుకుంటే మనము ఇప్పుడు నేను ఆలు వేసుకుంటానండి చిన్న సైజ్ కట్ చేసుకోవాలి ఒక ఆలు అయితే ఆడు ఏడు కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిరకాయలు వేసుకోవాలండి తగిన రెడ్ చిల్లీ వేసుకున్నా చాలా తక్కువ వేసుకోవాలి రెడ్ చిల్లీ అనేది పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి చిటికటి పసుపు వేసుకోవాలి ఒక స్కూన్ సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుని అల్లం పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కూరలు అయితే ఇప్పుడు ఆయిల్ రెండు స్కూన్లు వేసుకుంటానండి పెద్ద ఉస్కూన్లు అండి ఇక్కడైతే కొద్దిగా మనం చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి ఎక్కువ ఏగుద్దు దీంట్లో నీళ్ళు అనేది ఊడితే మనకు కుక్కర్ పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు చిన్న మేతి అయితే చాలా బాగుంటుంది గొర్రె కూరకాయలు అయితే ఈ రెసిపీ అయితే చాలా ఫేమస్ అండి ఈ బగార్ రైస్లో సూపర్ గానే చేస్తారు హైదరాబాద్ లో అయితే ఇంకా మనం వైట్ రైస్లో కానీ చపాతీలు అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నానండి మనకు కొంచెం టూ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి మనం చాలా తొందరగా అయిపోతుంది కుక్ అనేది మనం కుక్కర్లు వేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా అవుతుంది ఒకసారి మనం కలుపుకోవాలండి బాగా మనం ఒట్టిగా ఫ్రై చేసుకోవాలండి వాటర్ పెట్టుకు మనం కూడా చూడండి ఇలా వండుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది వైట్ రైస్ అనేది కలర్ రైస్ అనేవి కూడా తప్పగా ట్రై చేసినాక నా కామెంట్లో చెప్పండి మా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి